ఈరోజు దేవుని వాగ్దానము దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవచ్చున్నది యహోవా నేను వారికి ఉత్తరమిచ్చేదను ఇజ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము సహోదరి సహోదరులారా యహోవా దయాలుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును యహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక వారు అరణ్యమందలి ఎడారి త్రోవను నివాసపురం ఏదియు వారికి దొరకకపోయెను ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను వారు కష్టకాల మందు యహోవాకు ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును యదార్ధ హృదయులందరూ దానిని అనుసరించెదరు దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును దోషము చేయువారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును యహూవ నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును నా కాలు జారనని నేను అనుకొనగా యహూవ నీ కృప నన్ను బలపరుచుచున్నది అని ప్రియులారా మన ఎందు దయచూపవలనని యహోవ ఆలస్యము చేయుచున్నాడు మనలను కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు యహోవా న్యాయము దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు యష్యా ప్రవక్త ఈ విధంగా అంటున్నాడు సియోనులో ఎరుషలేములోనే ఒక జనము కాపురముండును జనమా వికనేమాత్రము కన్నీళ్లు విడువవు ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును ప్రభువు నీకు క్లేశాన్న పానములనిచ్చును ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు మీరు కుడితట్టైనను ఎడమతట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడవుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును అని ప్రీలారా దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడోనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయాననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకొనెను సహోదరి సహోదరులారా మన హృదయము మన ఎందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము మరియు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును ఆయన ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలననున్నదియే ఆయన ఆజ్ఞలను గైకొనవాడు ఆయన ఎందు నిలిచియుండును ఆయన వాని ఎందు నిలిచియుండును ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనిచున్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నీ అందు నమ్మిక నీ కొరకు కనిపెట్టుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము నీ ఆజ్ఞలను గైకొనుచు నీ దృష్టికి ఇష్టమైనవి చేయించు నీలో నిలిచి ఉండేలాగనో కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్